హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్లకి అయితే రెండు వేల ఇరవై మే నుంచి అలాగే రెండు వేల ఇరవై ఒకటి జనవరి వరకు ఏ ఏ పనులు చేయాలో మనకు అనేది వర్క్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది అయితే చాలామంది గ్రామ వార్డు వాలంటీర్లు కూడా డౌట్ పడుతున్నారు సో ఆ పథకాల్లో మనకి ఏమేమి సంబంధం ఉన్నాయి ఏ సంబంధం లేవు కొంచెం వివరించండి అని అడిగారు సో వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తాను మనం రెండు వేల ఇరవై ఒకటి దాకా ఏ ఏ పనులు చేయాలో ఈ పూర్తి క్లారిటీతో మీకు వివరిస్తాను ఎనిమిది నెలల వర్క్ షెడ్యూల్ అనేది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి అలాగే వీడియోని పూర్తి చివరిదాకా చూడండి ప్రతి అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే మనకైతే నిన్న ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రణాళిక అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో మనకు మే ఇరవై ఆరు నుంచి మనం ఏం చేయాలంటే అర్చకులు మౌజోళ్ళు పాస్టర్కు ఆర్థిక సహాయం కింద ఇదివరకు అయితే మనం ఆల్రెడీ ఫారాలు అయితే నింపేసి సబ్మిట్ చేసాం సో ఇది మనకు ఇటువంటి ఇప్పుడు అవసరం అయితే లేదు అలాగే మనకు మే ముప్పై ఎట్టిన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమవుతాయి ఇది వాలంటీర్లకు ఎటువంటి సంబంధం అయితే లేదు అలాగే జూన్ నాలుగో తారీఖున వైఎస్ఆర్ వాహనమిత్ర దీనికి సంబంధించి ఇదివరకు అయితే ఆల్రెడీ గ్రామ వార్డు వాలంటీర్ ఫారాలు నింపేసి మనం సబ్మిట్ చేయడం జరిగింది సో ఆ రోజు అయితే ప్రారంభమైన వాళ్ళకైతే అకౌంట్లో డబ్బులు వేస్తారు సో ఇది కూడా ఆల్మోస్ట్ జూన్ నాలుగులో కూడా వాలంటీర్లకి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు ఫ్రెండ్స్ జూన్ పది చూసినట్లయితే నాయి బ్రాహ్మణులకు రచకులకు టైలర్కు ఆర్థిక సహాయం అయితే ఆ రోజు అందించబోతున్నారు సో ఇది కూడా ఆల్రెడీ అయితే మనం ఫారాలు నింపడం జరిగింది సబ్మిట్ చేయడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు జూన్ పదిహేను చూద్దాం వైఎస్ఆర్ నేతను నేస్తాం ఇది కూడా ఆల్రెడీ మన వాలంటీర్ యాప్లో మన ఫోటోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది నేతను నేస్తాం కింద ఎవరైతే అర్హులు కాదు అనేది మనం ఇదివరకు కూడా ఫార్మ్ అయితే నింపాం ఏమో మళ్ళీ రీషెడ్యూల్ కింద ఫార్మ్ వస్తే తప్పకుండా అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అలాగే జూన్ ఇరవై నాలుగున వైఎస్ఆర్ కాపు వైఎస్ఆర్ కాపు సంబంధించి ఫార్మ్ వచ్చినట్లయితే మీకు ఆ రోజు అయితే నింపి వివరించడం జరుగుతుంది అలాగే జూన్ ఇరవై తొమ్మిదిన చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు రెండు విడత ఆర్థిక సహాయం దీనికి కూడా త్వరలో మనకు ఫార్మ్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దీనికి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను త్వరలో వెల్లడిస్తాను ఇంకా జూలై ప్రారంభం చూసినట్లయితే కొత్త వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ అంబులెన్స్ అయితే ప్రారంభం ఇది వాలంటీర్లకు ఎటువంటి సంబంధం లేదు అలాగే పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జూలై ఎనిమిదిన ప్రారంభం కాబోతుంది ఇది కూడా వాలంటీర్లకు ఎటువంటి సంబంధం లేదు ఆల్రెడీ ఫార్మ్ నింపేసి సబ్మిట్ చేసేసారు ఇంకెవరైనా చేసుకోవాలనుకుంటే ఈ ఇరవై ఒకటి జూన్ నాలుగు వరకు అయితే చేసుకోవచ్చు అలాగే జూలై ఇరవై తొమ్మిదిన రైతులకు వడ్డీ లేని రుణాలు ఇది కూడా వాలంటీర్లకు ఎటువంటి సంబంధం అయితే లేదు అలాగే ఇంకా చూసినట్లయితే మనకు ఆగస్టు మూడున వైఎస్ఆర్ విద్యా కానుక దీనికి సంబంధించిన త్వరలో ఫార్మ్ అయితే వస్తుంది ఇది కూడా నీకైతే అయితే ఎల అయితే సబ్మిట్ చేయాలో చెప్పిస్తాను అలాగే ఆగస్టు తొమ్మిది గిరిజనులు అంటే గిరిజనులకు నిలపట్టాల పంపిణీ అయితే జరుగుతుంది సో ఇది కూడా మనకు ఆల్రెడీ పంపిణీ చేయడం జరిగింది మనకు ఒక ఫారాలు అయితే నింపాడు నింపేశారు అలాగే ఆగస్టు తొమ్మిది చూడండి వసతి దీవెన దీనికి సంబంధించి కూడా ఇదివరకు అయితే చేసామండి సో మళ్ళీ రీషెడ్యూల్ కింద ఏమైనా ఫార్మ్ వస్తుందేమో వెయిట్ చేయాలి అలాగే ఆగస్టు పన్నెండు చూడండి వైఎస్ఆర్ చేయూత చేయుతకు సంబంధించి మనకు ఒక ఫార్మ్ అయితే వస్తుంది సో నేనైతే ఇదివరకు చెప్పని వస్తుందని సో వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ అలాగే ఆగస్టు ఇరవై ఆరును చూడండి పేదలకు ఇళ్ళ పట్టాలు నిర్మాణం ప్రారంభం ఆ రోజు కూడా వాలంటీర్లకి ఇటువంటి వర్క్ అయితే లేదు సెప్టెంబర్ పదకొండు చూసినట్లయితే వైఎస్ఆర్ ఆసరా ఇది కొంచెం మనకు రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ కావాల్సి ఉంది బట్ కొన్ని కాలంలో అయితే వాయిదా వేశారు సో దీనికి సంబంధించి కొన్ని త్వరలో పూర్తి ఫారాలు అయితే వస్తాయి సో ఇది ఏ విధంగా నింపాలైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెప్టెంబర్ ఇరవై ఐదున జగనన్న విద్యా దేవన ఆల్రెడీ అయితే మనం సబ్మిట్ చేస్తాం కాబట్టి మళ్ళీ రీషెడ్యూల్ కింద కొత్త విద్యార్థులు వస్తారు కాబట్టి ఆ రోజు కూడా మనకి ఏ ఫారం నింపాలు ఏ విధంగా నింపాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే రెండు విడత రైతు భరోసా సో ఇది మనకి పని లేదండి మనకి ఇదివరకు రైతు భరోసా పడిపోయింది ఇప్పుడు కూడా రైతు భరోసా పడిపోయింది కాబట్టి రెండు విడత కూడా పెద్ద వాలంటీర్లకి అయితే ఏం పని లేదు అలాగే అక్టోబర్ చిరు వ్యాపారలకు వడ్డీ లేని రుణాలు ఇది కూడా పెద్ద వాలంటీర్లు అయితే బాధ్యత అయితే లేదు సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే అలాగే డిసెంబర్లో చూసినట్లయితే అగ్రిగోల్డ్ బాధ్యతలకు సహాయం దీనికి మనకు ఫార్మ్ అయితే వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది డిసెంబర్లో చూద్దాం ఏం ఫార్మ్ వస్తుందో సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనకు అప్డేట్ ప్రకారం అయితే వాలంటీర్ చేయాల్సిన పనులు చేయకున్న పనులు అయితే ఇప్పుడు చూపించాను త్వరలో ఏం అప్డేట్స్ వస్తే మీకు తప్పకుండా వెల్లడిస్తాను మన ఛానల్ సబ్సీస్ డైలీ ఫాలో అవ్వండి జై హింద్